నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి యువకుడి మరణానికి కారణమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు న్యాయవాది పెండ్యాల మహేష్ సోమవారం వన్ టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పెండ్యాల మహేష్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో అలసత్వంతో రోడ్డుపై పశువులు తిరగడంతో పశువును ఢీకొని యువకుడు మరణించడంతో ఒక కుటుంబం రోడ్డు పాలైందని, వాస్తవానికి ప్రభుత్వ నిధులతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో బంజరు దొడ్డిలున్న పశువుల కోసం ప్రత్యేక నిర్మాణాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు వారి విధులు సరిగ్గా నిర్వహించకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పశువులు తిరగడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తు అధికార పార్టీ కార్పొరేటర్లు, శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు సరిగా పనిచేయడం లేదని, మీడియా ముఖంగా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎందుకు చర్యలు చేపట్టడం లేదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత స్థానిక పాలక వర్గానికి, ప్రజాప్రతినిధులకు ఉందని, ఇప్పటికైనా కుటుంబానికి న్యాయం చేయాలని, అధికారులు వారి తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో న్యాయపరంగా కోర్టును ఆశ్రయించడమే కాకుండా ప్రజలందరినీ కూడగట్టి రాజ్యాంగబద్ధంగా ఉద్యమం ఉధృతం చేయడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో, మరీ ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యంతో ఒక నిలువెత్తు ప్రాణం, ఇవాళ ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నటువంటి, కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రధాన చౌరస్తాలో 3 రోజుల క్రితం గేదెను ఢీకొని మరణించినటువంటి ఒక దుర్ఘటన చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ పేరు గొప్ప ఊరుదిబ్బ అనేటువంటి విధంగా ఇవాళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వ నిధులతోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బంజేరు దొడ్లు పశువులకు సంబంధించి నిర్మించినా కూడా ఇవాళ శానిటేషన్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద ఇవాళ గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, పందులు కావచ్చు, ఇవాళ విపరీతంగా తిరగడంతో ఇవాళ అక్కడ రోడ్డు మీద అనుకోకుండా గేదెను ఢీకొని ఒక యువకుడు మరణిస్తే ఇవాళ కుటుంబం మొత్తం రోడ్డు పాలైంది. మరి ఇటువంటి అధికారుల మీద సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మీడియా సాక్షిగా జిల్లా కలెక్టర్ కూడా శానిటేషన్ విభాగానికి సంబంధించినటువంటి అధికారి మీద చర్య తీసుకోమని ఈ మధ్యకాలంలో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటలేరంటే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏందో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.